हेलो హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఏంటంటే కొంచెం వెరైటీ టాపిక్ గురించి మాట్లాడదాం అది ఏదో కాదు మనకి టాప్ ఫైవ్ డిస్బ్యాలెన్సెస్ గురించి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రీ ఫైర్ తెలిసే ఉంటుంది ఫ్రీ ఫైర్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినప్పుడు ఎలా ఇప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా మార్పులు జరిగాయన్నమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇప్పుడు దాంట్లో చేంజెస్ చెప్తాను మనకేంటంటే చాలా చేంజెస్ అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో అయితే ఏంటంటే వరల్డ్ ప్లేయర్స్కి మాత్రమే ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క టాపిక్ గురించి తెలుసు అనమాట మ్యాక్సిమం చాలా మంది కొత్త ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఈ వీడియోనైతే వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా డిలే చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీకు టూ థౌసండ్ ఎయిటీన్ లేదా టూ థౌసండ్ నైన్టీన్ లో ప్లేయర్స్ ఎవరైతే ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే టూ థౌసండ్ ఎయిటీన్ లేదా టూ థౌసండ్ లో ఫ్రీ ఫైర్ అయితే మన ఇండియన్స్ సరికి అయితే వచ్చిందనమాట అప్పుడు లాబీలో అయితే ఇలాంటి ఒక ఆప్షన్ అయితే ఉండేది ఈ ఆప్షన్ ఎందుకు యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా మనం ఫ్రీగా డైమండ్స్ అనేవి వచ్చేవన్నమాట ఎలాంటి వస్తాయనుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉండేవి ఫ్రీ ఫైర్ లో సింపుల్గా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చూడడం వల్ల ఫ్రీగా డైమండ్స్ అనేవి వచ్చాయి గా ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కి ఒక డైమండ్స్ అనేవి వచ్చాయి అనమాట ఇక్కడ డైమండ్స్ కూడా టూ టైప్స్ అయితే ఉండేవి బ్లూ డైమండ్స్ అనమాట బ్లూ డైమండ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది మనం టాప్ అప్ చేస్తే డైమండ్స్ వస్తాయి కదా అది బ్లూ డైమండ్స్ అనమాట ఇంకా ఏంటంటే అయితే పింక్ డైమండ్స్ అయితే వచ్చేవి పింక్ డైమండ్స్ అనేవి వీళ్ళు ఫ్రీ ఫైర్ వాళ్ళు ఎందుకో నాకు తెలియదు కానీ రిమూవ్ చేశారు పింక్ తో కూడా చాలా అంటే చాలా మంచి యూస్ అయితే ఉండే అనమాట ప్లేయర్స్కి అయితే ఇదేంటంటే చాలా అంటే చాలా బాగా ముందు చా కానీ ఏంటంటే చాలా త్వరగా ఈ అప్డేట్ అయితే రిమూవ్ చేశారు ఎందుకంటే ఫ్రీ డైమండ్స్ అనేవి చాలా మంది తీసుకుంటున్నారు టాప్ అప్ చేయలేని అని చెప్పేసి వీళ్ళు ఇలాంటి ఒక మనసులో పెట్టుకుని రిమూవ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ థింగ్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇక్కడ వెపన్ బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడాల్సింది ఫ్రెండ్స్ ఇక్కడ టూ ఆ నైన్టీన్ ఆ టైంలో ఎవరైతే ఫీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి తెలిసింది ఏంటంటే అప్పుడు మనకి గన్ స్కిన్స్ ఏ లేవు అనమాట సింపుల్ గా ఏంటంటే నార్మల్ అయితే ఉండేవి గన్ స్కిన్స్ అయితే లేవు కానీ ఇప్పుడు అప్పుడు ఏంటంటే నార్మల్ గా డ్యామేజ్ కావచ్చు రేంజ్ కావచ్చు చాలా అంటే చాలా బాగా ఉండేవన్నమాట గన్స్ ఎప్పుడైతే మనకి ఓబీ అప్డేట్స్ వచ్చాయో ఓబీ అప్డేట్స్ లో వచ్చాక మనకి వెపన్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది వెపన్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ఏదైనా గన్ రేంజ్ అయితే డిక్రీస్ చేయడం డ్యామేజ్ డిక్రీస్ చేయడం ఇలాగైతే జరిగింది కదా మనకి ఏంటంటే ఎంఎన్ కి డ్యామేజ్ తగ్గించారు ఇంకా ఏంటంటే కి రీకాయిల్ పెంచేశారు ఇలాగే జరిగింది కదా సింపుల్ గా ఆ లో ఏంటంటే మనకి వితౌట్ స్కిన్స్ తోనే చాలా అంటే చాలా బాగా అయితే ఉండేది అనమాట ఇప్పుడు విత్ స్కిన్స్ తో కూడా మనం ఏంటంటే హెడ్ షాట్ లో కూడా కొట్టలేకున్నాం ఇక్కడ నెంబర్ త్రీ థర్డ్ థింగ్ గురించి మాట్లాడితే చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట మన ఇండియన్ సర్వర్ లో క్రోనోని ఇష్టపడిన వాళ్ళు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్రోనోని దరిద్రం చేస్తారనమాట మన ఫ్రీ ఫైర్ లో ఏంటంటే చాలా అంటే చాలా మంది ప్రతి ఒక్కరి దగ్గర నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఫైర్ ఆడే ప్లేయర్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఏంటంటే క్రోనో అయితే ఉంటుందన్నమాట వాళ్ళు అకౌంట్ లో కావచ్చు మెయిన్ అకౌంట్ లో కావచ్చు చాలా మంది ఏం చేస్తారంటే క్రోనోనే వాడుతున్నారని చెప్పేసి ఫ్రీ ఫైర్ వాళ్ళు క్రోనోకి అయితే అబిలిటీ అయితే డిక్రీస్ చేశారు ఏంటంటే కూల్ డౌన్ టైం కావచ్చు లేకపోతే షీల్డ్ లో ఉన్నప్పుడు బయట వాళ్ళని ఫైర్ చేయకుండా చేశారనమాట ఇది కూడా చాలా అంటే చాలా డిస్బాలెన్స్ చేసింది ఫైర్ గేమ్ అయితే మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ముందు ఓబి థర్టీ అప్డేట్ లో ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ ని యూజ్ వాళ్ళు ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే నేనైతే క్రోన్ అనే బెస్ట్ గా యూజ్ చేశాను ఎందుకంటే ఎంత మంది స్కాడ్ వచ్చినా సరే మీరు షీల్డ్ చేసుకుని ఈజీగా అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట పాత అప్డేట్ లో ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ గా క్రోనో వాడే వాళ్ళ సంఖ్య అయితే చాలా అంటే చాలా డిక్రీస్ చేస్తుంది ఇప్పుడు స్కైలర్స్ వాడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది అనమాట నెక్స్ట్ అప్డేట్ లో స్కైలర్ కూడా అబిలిటీ కూడా తీసే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి లీక్స్ వస్తున్నాయి థింగ్ నెంబర్ ఫోర్ మనం ఏంటంటే ఫోర్త్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇక్కడ ముందు ఎవరైతే పాత ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏంటంటే ఏదైనా కొత్త కొలాబరేషన్ జరిగినప్పుడు ఏంటంటే మనకి సింపుల్ గా లాగిన్ రివార్డ్ లో ఏంటంటే మనకి ప్లాంట్స్ ఇచ్చేవారు ఫ్రెండ్స్ ఇక్కడ లాబీ ప్లాంట్స్ అని చెప్పేసి దీన్ని నేమ్ సింపుల్ గా దీని ఏంటంటే మనం ఎప్పుడైతే మనం నార్మల్ గా గేమ్ లోకి వెళ్తామో మనం ఏంటంటే ఫిఫ్టీ ప్లేయర్స్ అయితే ఇక్కడ అసెంబ్లీ అవుతారు కదా అప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్ నేత వేసేవాళ్ళు ముందు మినిమం ఏంటంటే ఫైవ్ డైమన్స్ కావచ్చు ఏంటంటే ఫోర్ డైమెండ్స్ త్రీ డైమిన్స్ ఏంటంటే డైమెండ్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేవి ప్రెజెంట్ చూసుకుంటే డైమెండ్స్ అనేవి లేవు కానీ లెగ్ పాకెట్స్ అని చెప్పేసి బోచెస్ అని చెప్పేసి ఏదో ఒక వేస్ట్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఏంటంటే అప్పుడే చాలా అంటే చాలా బాగుంది ఫ్రీ ఫైర్ ఇప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా దారుణంగా చేస్తున్నాడు ఫ్రీ ఫైర్ అయితే ఇదేంటంటే పోను పోను ఫ్రీ ఫైర్ కాదు పెయిడ్ ఫైర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట చాలా అంటే చాలా చేంజెస్ కూడా దీని మీదనే జరుగుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది నేను చెప్పిన ప్రకారంగా టర్న్ఇప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గేమింగ్ విత్ వరుణ్ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది అతని కూడా టర్నిప్ లో గివ్ వేస్ అయితే కండక్ట్ చేస్తారు మీరు చేయాల్సిన ఏం లేదు ఈ రోజు ఏంటంటే ఫైవ్ పిఎం ఈవినింగ్ అయితే అతని ఛానల్ కెసి టర్నిప్ లో జాయిన్ అవ్వండి టీమ్ కోడ్స్ తో ఎవరైతే లక్కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే కూడా కండక్ట్ చేస్తున్నాడు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ థింగ్ నెంబర్ ఫైవ్ అనమాట ఇదేంటంటే సూపర్ అయిన థింగ్ అనమాట ఈ థింగ్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే కంపల్సరిగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయడం ఎందుకు మొహమాటం కంపల్సరిగా లైక్ చేసింది కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ థింగ్ నెంబర్ ఫైవ్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే రేర్ బండిల్స్ ఉంటాయి రేర్ బండిల్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను ఫస్ట్ ఏంటంటే బ్రేక్ డాన్సర్ బండల్ ఉంది బ్రేక్ డాన్సర్ బండిల్ హిస్టరీ గురించి మీకు తెలుసో లేదో తెలియదు కానీ నాకైతే హిస్టరీ గురించి తెలుసు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ సర్వర్లో ఏంటంటే బ్రేక్ డాన్సర్ బండిల్ ఎలా వచ్చిందంటే స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒక గోల్డ్ రాయల్ ఈవెంట్ వచ్చిందనమాట ఏంటంటే గోల్డ్ రాయల్లో మనకి బ్రేక్ డాన్సర్ ఇచ్చారనమాట చాలా మంది అప్పుడు ఆడేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ గా బ్రేక్ డాన్సర్ బండిల్ అయితే వన్ ఆఫ్ ది రేరెస్ట్ బండిల్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది బన్నీ ఎంపీ పార్టీ మన ఇండియన్ సర్వర్లో ఎంత అంటే ఎంత క్రేజ్ ఉందో అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే చాలా మంది లోకేష్ గా ఇంకా గ్యాన్ గేమింగ్ కావచ్చు మన తెలుగులో యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళు కూడా చాలా అంటే థౌసండ్ కావచ్చు టెన్ థౌసండ్ డైమండ్స్ పెట్టేసి ఇలాంటి రేర్ గన్స్ కి వీళ్ళైతే తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ డైమండ్స్ అనేవి వేస్ట్ చేస్తారు ఏంటంటే వీళ్ళు ఫ్రీ ఫైర్ డిస్బ్యాలెన్స్ ఎలా జరిగిందంటే సింపుల్గా ఏంటంటే మీరు కొత్త అకౌంట్స్ కావచ్చు నోబ్ లో కావచ్చు మీరైతే గేమ్ ని అయితే ఓపెన్ చేస్తుంటే ఏంటంటే మీకు సింపుల్గా స్పెషల్ లో బీ ఎంపీ ఫార్టీ అయితే వచ్చేస్తున్నాయి సింపుల్గా ఏంటంటే ఫైవ్ క్రియేట్స్ లేదా టెన్ క్రియేట్స్ అయితే వస్తాయి అన్నమాట క్రియేట్స్ లో ఏంటంటే పర్మనెంట్ కూడా దీని దీనివల్ల ఏంటంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ చాలా అంటే చాలా నష్టపోతున్నారు అలాగే బాధపడుతున్నారు అని చెప్పేసి వీళ్ళ ఫీలింగ్ కూడా చెప్పారు ఫ్రెండ్స్ అనమాట టాప్ ఫైవ్ డిస్బ్యాలెన్సెస్ దీంట్లో ఏంటంటే మీకు నచ్చిన డిస్బాలెన్స్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు చెప్పింది మీరు ఎవరైతే పాత ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి ముందుగానే తెలుసు అనమాట ఎవరైతే పాత ప్లేయర్స్ ఉన్నారో స్లాష్ ట్యాగ్ ఐఎమ్ ఓల్డ్ ప్లేయర్ అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇదేనమాట వీడియో వీడియోస్ కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదేంటంటే పార్ట్ వన్ వీడియో అనమాట పార్ట్ టూ వీడియో కూడా మీ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వాచింగ్